तंड्री प्रेम कोसम भीष्मुडु चेसिन प्रतिज्ञ पराशर महर्षि वरंतो मत्स्यगंधि की चेपल वासन पोई आमे शरीर नुंची ये मानवुडु एरुगनी दिव्यमैन सुगंधं रावटं प्रारंभमैंदि। ई ब्रह्मांडमैन सुगंधान्नि सत्यं योक्क सुगंधंगा भाविंचि मत्स्यगंधि तन पेरु सत्यवतिगा मार्चुकुंदि। इदि आमेकु आकर्षणगा मारिंदि। ఒకరోజు శాంతనుడు యమునా నదిలో విహరిస్తూ సత్యవతి అందాన్ని చూసి ప్రేమలో పడ్డాడు. ఆమె తండ్రి దగ్గరకు వెళ్లి వివాహం చేసుకుంటానని కోరాడు. తన కుమార్తెను స్వీకరించాలని తహతహలాడుతున్న చక్రవర్తిని చూసి దాసుడు ఇదే మంచి అవకాశంగా భావించాడు. నా కూతురికి పుట్టిన పిల్లలే కురువంశానికి కాబోయే రాజులు కావాలని షరతు పెట్టాడు. ఇది అసంభవం. నా కుమారుడు దేవవ్రతుడిని యువరాజును చేశాను. కురువంశానికి ఇంతకన్నా గొప్ప రాజు దొరకడని శాంతనుడు అన్నాడు. అలాంటప్పుడు నా కూతురుని మర్చిపోవాలని దాసరాజు సమాధానమిచ్చాడు. శాంతనుడు నిరుత్సాహంతో తిరిగి వచ్చాడు. సత్యవతిని మర్చిపోలేక ఆమె సుగంధం అతడిని వెంటాడుతుంటే తీవ్ర విచారణతో రాజకార్యాలకు దూరంగా ఉన్నాడు. తన తండ్రి ఎందుకలా ఉన్నాడో దేవవ్రతుడు తెలుసుకోవడానికి అంతఃపురానికి వెళ్ళాడు. తండ్రి, రాజ్యమంతా సంతోషంగా ఉంది, మరి మీ చింతకు కారణమేంటని ప్రశ్నించాడు. కారణం కొడుకుతో చెప్పడానికి సిగ్గుపడి తల ఊపుతూ మౌనంగా ఉండిపోయాడు శాంతనుడు. కారణం వెల్లడించకపోవడంతో రథసారథి ద్వారా విషయాన్ని తెలుసుకున్న దేవవ్రతుడు మత్స్యరాజు దగ్గరకు వెళ్ళాడు. నీ కుమార్తెకు పుట్టబోయే సంతానమే సింహాసనాన్ని అధిష్ఠిస్తారని, నేను రాజ్యాధికారం చేపట్టనని ప్రమాణం చేశాడు. దీనికి దశరాజు యవనంలో ఉత్సాహంతో, ఇప్పుడు నువ్వు గొప్పగా చెబుతున్నావు, కానీ రేపు నీ సంతానం సింహాసనం కోసం పోట్లాడితే అన్నాడు. సత్యవతి సంతానానికి అడ్డు లేకుండా నేను వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటానని దేవవ్రతుడు అన్నాడు. ఇది విన్న దాసుడు భోజనం చేస్తూ చాపలోని ముళ్లను ఒక్కటొక్కటిగా వేరు చేస్తూ దేవవ్రతుడిని చూసి, నువ్వు చిన్నవాడివి, ప్రపంచ విషయాలు బాగా తెలియవు, పెళ్లి చేసుకోకుండా కూడా పిల్లలని కనవచ్చు అన్నాడు. అందుకు దేవవ్రతుడు ఆ సమస్య కూడా ఉండదని తనంతట తానే తన వృషణాలను తొలగించి, నేనిప్పుడు సంతానం పొందడానికి అసమర్థుడిని, ఇప్పుడు మీకు పూర్తిగా నమ్మకమేనా అని అడిగాడు. దాసుడు వివాహానికి ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన వారంతా ఇది ఒక వ్యక్తి తనకి తానే విధించుకోగలిగే అతి కఠినమైన శిక్ష అన్నారు. అప్పటి నుంచి దేవవ్రతుడిని భీష్ముడిగా పిలవసాగారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.